హలో ఎవ్రీవన్ నేను మీ అపూర్వ వెల్కమ్ టు విహారీ టీవీ నిన్నటి వరకు చలి ఇప్పుడేమో పగలు ఎండ దంచేస్తోంది కానీ రాత్రి మాత్రం చలి పెడుతోంది దాదాపు మనందరికీ ఇలాంటి పరిస్థితే కదా ఎదురవుతోంది అయితే ఈసారి ఎండలు దంచేస్తాయని అమెరికన్ వాతావరణ పరిశోధక సంస్థ వాన్ చేస్తోంది మొన్న మొన్నటి వరకు మనల్ని వానలు ముంచెత్తాయి సాధారణం కన్నా అతి భారీ వర్షాలు కూడా చూసాం అలాగే ఇప్పుడు మండే ఎండల్ని చూడబోతున్నాం ఇలా అతివృష్టి లేదా అనావృష్టి ఎందుకు ఎల్ నినో లానినో పరిస్థితుల వల్ల అంటున్నారు శాస్త్రవేత్తలు ఎల్ నినో అంటే అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం అనమాట ఇలా విపరీతమైన ఎండలు లేదా విపరీతమైన వానలు చలి ఏర్పడడానికి కీలకమైన పెసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పులే కారణం భూమధ్య రేఖ దగ్గరున్న ఈ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఊహించినంతగా పెరుగుతాయి ఇలా పెరిగినప్పుడు ఎండలు దంచి కొడతాయి ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గితే దానిని లానినాగా పిలుస్తారు గత మూడేళ్లుగా వర్షాలు బాగా కురవడానికి లానినా పరిస్థితులే కారణం అప్పుడు లానినా ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఎల్నినో రావచ్చు అంటున్నారు సైంటిస్టులు వీళ్ళే కాదు భారత వాతావరణ సంస్థ కూడా ఎల్నినో వచ్చే అవకాశాలు ఎక్కువ అంటోంది ఇక వాతావరణాన్ని అంచనా వేసే ప్రైవేట్ సంస్థ స్కైమెట్ కూడా ఎల్నినో ముంచుకొస్తోందని అంచనా వేస్తోంది సైంటిస్టుల అంచనా కరెక్ట్ అయ్యి ఎల్నినో మనల్ని దెబ్బతీస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొట్టడం ఖాయం మరో మూడు నాలుగు నెలల్లో బంగాళాఖాతం అరేబియా సముద్రాల ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కితే ఆ ప్రభావం రుతుపవనాలపై పడుతుంది అప్పుడు వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంది మొత్తానికి ఎల్నినో నినో పుణ్యమా అని చెప్పి ఈసారి అయితే ఎండలు దంచి కొట్టడం ఖాయం సో దానికి తగ్గట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి